ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు వాళ్ళిద్దరు ఒక్కటే రూపాయలు మార్చుకొని వచ్చారు నిన్న నరేంద్ర మోడీ వచ్చిండు అంతకుముందు ఎప్పుడు వచ్చినా మీడియా మిత్రులు వీడియో చూడాలి ఎప్పుడు వచ్చినా కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎం వేల కోట్లు దోసుకున్నాడని అన్నారు నిన్న గంట సేపు మాట్లాడాడు కాళేశ్వరం గురించి మేడిగడ్డ గురించి అవినీతి గురించి మోడీ మాట్లాడిండా నేనేమడిగిన వారం నుంచి సార్ మీరు వచ్చారు వచ్చారు మంచిదే బాగానే ఉంది మీ మీటింగ్ అయిన ఒకసారి మేడిగడ్డ పోయి కూలిపోయిన మేడిగడ్డను పగిలిపోయిన అన్నారాన్ని ఒకసారి చూసిపో సార్ అవినీతి పరుల పట్ల చెండశాసన్ని అవినీతికి పాల్పడ్డ వాళ్ళని ఎవరిని వదలను జైల్లో పెడతా అంటివి ఇలా నువ్వు ఎవరు అవినీతి పరుడు ఉన్నా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిపిఐని పంపుతా అంటివి మరి చూడనికి రాకపోతేవి చెప్పనికి రాకపోతేవి ఏం లాభం మోడీ సారు నీ పర్యటన నీకెంత భాగం ఉందని నేను అడుగుతున్నాను నీ పార్టీకి ఈ మేడిగడ్డ కూలిన దాంట్లో అన్నారం పగిలిన దాంట్లో మీకు భాగం లేకపోతే మీకు భాగస్వామ్యం లేకపోతే ఆయన నీ కావాల్సినోడు కాకపోతే ఆయన నీ ప్రత్యర్థి అయితే మేడిగడ్డకి ఎందుకో లేదు దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నా ఈడ గూలిందాం గురించి మాట్లాడాడు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది అందులో తోక పట్టుకుంటా ఎల్కను గుంచుతా అని అంటాడు ఎంకడికి ఎవడో కొండను దొవ్వండి అంట కొండను దొవితే ఎల్కన్నా దొరుకుతుంది అనుకున్నా కానీ ఈ బీజేపీ వాళ్ళకి తొండ కూడా దొరకలేదా ఈ మోడీ పరిపాలన కేసీఆర్ అవినీతి మీద కొండను దొవ్వి ఎల్కను పట్టాడని ఎంకటి చెప్పేటోళ్ళు ఈయన తొండను కూడా పట్టలేకపోయింది ఈడ ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చి అందుకే ఇవాళ ఇక ఆయన తప్పుడు ప్రచారం మొదలుపెట్టిండు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూ ఉంటుంది కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు కడెం ప్రాజెక్టు నీ అయ్య కట్టినాడు నాగార్జున సాగర్ నీ తాత కట్టినాడు శ్రీశైలం నీ ముత్తాత కట్టినాడు కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ అందరినీ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే దేవాదుల ప్రాజెక్టు వరకు శ్రీరామ్ సాగర్ వరకు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు వరకు ప్రాణహిత చెరల ప్రాజెక్టు వరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వరకు ఎవడు నీ అయ్య కట్టినా నీ తాత కట్టినా నీ ముత్తాత కట్టినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కట్టిందా ఇక హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ ఎవడు వేసిండు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవడు కట్టిండు హైటెక్ సిటీ ఎవరు తెచ్చిండు శిల్పారామం ఎవడు కట్టిండు ఐటీ కంపెనీలను ఎవరు తెచ్చిండు ఫార్మా కంపెనీలను ఎవరు తెచ్చిండు హైదరాబాద్ లో మెట్రో రైలు ఎవడు వేసిండు హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు ఎవడు కట్టిండు హైదరాబాద్ లో ఉన్న కర్ఫ్యూలను మొత్తం ఉక్కు పాదంతో అణిచివేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా అంతెందుకు మేము తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ మెట్ల మీద బిచ్చం ఎత్తుకున్నట్టు నువ్వు నీ కుటుంబం మేము తెలంగాణ ఇవ్వటం కదా ఇవాళ నువ్వు ఒడిపెడుతున్నావు లక్ష కోట్లు దోసుకున్నావు మేము తెలంగాణను ఇవ్వకపోతే గుడి మెట్ల మీద బిచ్చం ఎత్తుకున్నట్టు నువ్వు కేసీఆర్ అప్పుడే మర్చిపోయినావా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటవా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో షర్ట్ అంతా పెరిగిండు హరీష్ రావు మెదడు మోకాళ్ళు ఉన్నట్టుంది నువ్వు ఎమ్మెల్యే కాకముందే నిన్ను మంత్రిని చేసిందిరా నాయన కాంగ్రెస్ పార్టీ సిగ్గులేని మాటలు మాట్లాడక హరీష్ రావు నీ బతుకు రబ్బర్ చెప్పులతోని నీ మామ ఇంట్లో పిఏ కింద ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంటే ముందు నిన్ను మంత్రిని చేసి నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సీతిపేట గెలిపించింది అప్పుడే మర్చిపోయినావు హరీష్ రావు తాటి షర్ట్ అంత పెరిగితే కాదు మెదడు ఇంత నన్ను మోకాళ్ళేనన్న ఉండాలి హరీష్ రావు అది గుర్తుపెట్టుకో ఇక కేటీఆర్ అడుగుతుండు కాంగ్రెస్ ఏం చేసిందని కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే ఇవ్వాలంటే కూడా అమెరికాలో బాత్రూమ్లు కట్టుకొని బతుకటో నీ బతుకు జడా నువ్వు కాంగ్రెస్ ఏం చేసిందంటవా నీ బతుకు ఎప్పుడైనా కుర్చీ ఫ్యాను ఏసీ ఎప్పుడైనా చూతువా ఇంతకాలం అమెరికాలో బాత్రూమ్లు కట్టుకొని బతకటో నీ కేటీఆర్ కాంగ్రెస్ కింద తెలంగాణ ఇవ్వకపోతే మీ బతుకులు బాగుపడ్డే కాంగ్రెస్ పుణ్యం మా కార్యకర్తల శ్రమ మా కార్యకర్తల కష్టం పదేళ్ళు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కొడంగల్ పరువును కొడంగల్ ప్రతిష్టను కొడంగల్ పేరును అంతర్జాతీయంగా జాతీయంగా దేశ స్థాయిలో చెడగొట్టినోడు కొడంగల్ పేరు నాశనం చేసినోడు రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలతోని అడ్డంగా దొరికిన దొంగ 420 ఒక చిల్లరగాడు రేవంత్ రెడ్డి ఇవాళ వాడు కూడా వచ్చి మాట్లాడుతుంది కొడంగల్ చౌరస్తాలో ఏమంటుండు కేసీఆర్ కేసీఆర్ నువ్వు ఈడికి వస్తావా లేదా నేనే కామారెడ్డికి రావాలా అంటు నాకేం గుర్తొచ్చిందో తెలుసా ఏ గుర్తొచ్చిందంటే ఒకటి తెగబలిసిన కోడేట చికెన్ షాప్ ముగ్గడ పోయి తొడగొట్టిందట తెగబలిసిన కోడి చికెన్ షాప్ ముగ్గడ పోయి తొడగొట్టిందట రా చూసుకుందామని నేను అంటున్నా రేవంత్ రెడ్డి నీకు కేసీఆర్ అవసరం లేదు మా నరేందర్ అన్న సార్ రెండోసారి కూడా గన్ షాట్ గెలుస్తాడు
ఈసారి గెలిచినక తప్పకుండా నరేందర్ అన్నకు ప్రమోషన్ ఇప్పించి కొడంగల్ కి అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చే బాధ్యత మాది జనంలో ఉండే ఎమ్మెల్యే కావన్నా జైలుకుపోయే ఎమ్మెల్యే కావన్నా జనంలో ఉండే ఎమ్మెల్యే కావన్నా జైలుకుపోయే దొంగ కావన్నా ఆలోచించండి ఎక్కువ రోజులు ఏం పట్టది రేవంత్ రెడ్డి ఎగురుడు దుప్పుడు కూడా ఎక్కువ రోజులు ఏం పట్టది తొందరలోనే తప్పకుండా జైలుకుపోయి మళ్ళీ చిప్పకూడదు ఇక్కడు అలా ఏం అనుమానం వద్దు కలలు కలలు అంటున్నాడు కలలు అంటున్నాడు ఇయాల ఆయన ఒక్కడే కాదు పిల్ల దొరికిందో లేదో కానీ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నట్టు పిల్ల దొరకలే ఇంకా కానీ పెళ్లికి మాత్రం ముహూర్తం పెట్టుకురు డిసెంబర్ 9 అట డిసెంబర్ 9 ఓ డిసెంబర్ 10 ఓ ముచ్చటగా మూడో ముఖ్యమంత్రి మూడోసారి కేసీఆర్ గారే అల్లైతారు అరే బందేరబడింది ఇక్కడ బీజేపీ ఎచ్చిపోయిందా ఉన్నదా బీజేపీ ఏమన్నా ఎక్కడ లేదు కదా తాండలలి ఉన్నదా ఉన్నదామా ఎక్కడ లేదు ఒక్క పని చేద్దాం ఒక్క పని చేద్దాం నా విజ్ఞప్తి మీ అందరితో ఏంటంటే మీరు ఒకటే మాట అరే నువ్వు ఆవిడ పోయింది కదా अरे इलावेटे रेवंत रेड्डी संघ ना अंदर इला अनवसर स्थाई की मिचि उच्च पिछड़े नैन मन मन सोई उल्ला रेवंत रेड्डी आने चिल्लर गाड़ इंद सुना गोड़ वाड़ा चलो पाप चलो रा गोड़ सुना ఇలా వేల కోట్లు సంపాదించి అడిగేలొచ్చనే వేల కోట్లు బ్లాక్ మెయిల్ చేయాలి రియల్ ఎస్టేట్ దందలు చేయాలి వాని బెదిరియాలి వీని బెదిరియాలి సెటిల్మెంట్లు చేయాలి ఏదో ఒకటి చేసి నాలుగు పైసలు సంపాదించాలి అందుకే ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల కన్నదమ్ములకు నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి నమ్ముకున్నది పైసలను సర్పంచ్లను కొట్టుండు ఎంపీడీసీలను కొట్టుండు లీడర్లను కొట్టుండు రేవంత్ రెడ్డి నువ్వు లీడర్లను కొంటావు కావచ్చు కొడంగల్ ప్రజలను కొనలేవు అంత సినిమా లేదు నీకు కొడంగల్ ప్రజలను కొట్టా అనుకుంటుండు అంగడి సరుగు అనుకుంటుండు రేవంత్ రెడ్డి